ఇక్కడ డెవలప్మెంట్ అంటే ఏంటి అనేది మెయిన్. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రూట్లో చెప్తారు. ఇండస్ట్రీసే డెవలప్మెంట్ అయితే 70 ఏళ్ళ నుంచి ఆంధ్రాలో లేవని చెప్పాలిగా ఆ లెక్కనైతే. అయితే ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు ఇండస్ట్రీస్ దిగుతున్నారు కదా, కాబట్టి అది ప్రారంభ దశ అందులో ఈ సంక్లిష్టం మీద. రెండవది అసలు డెవలప్మెంట్ అంటే ఏంటంటే పబ్లిక్ దగ్గరికి పబ్లిక్ సఫర్ కాకపోవడం డెవలప్మెంట్. ఇప్పుడు సంక్షేమాన్ని మనం సంక్షేమాన్ని డెవలప్మెంట్ ఆస్పెక్ట్లో చూడట్లేదు. బట్ ఇప్పుడు ఒక గ్రామీణ మహిళ చేతిలో డబ్బులుంటే అవి డెవలప్మెంట్ కాదా? కానీ వాళ్ళ ఇంటి ముందు రోడ్డు బాగోకపోతే ఏది డెవలప్మెంట్ అని అదే మహిళ అడుగుతుంది. అది మౌలిక సదుపాయం. మౌలిక సదుపాయం అనేది మస్ట్. అది డెవలప్మెంట్ ఆస్పెక్ట్లో ఒకటి. ఇంకోటి డెవలప్మెంట్లో కీ పాయింట్ ఏంటంటే, అంటే లాంగ్ స్టాండింగ్ డెవలప్మెంట్ ఆస్పెక్ట్ అనేది ఎడ్యుకేషన్, హెల్త్, హౌసింగ్, అంటే విద్య. విద్య అనేటువంటిది ఖర్చు లేకుండా ఇవ్వాలనుకునేటువంటిది డెవలప్మెంటే. అందులో నాడు నేడు అనేటువంటిది మంచి డెవలప్మెంట్. అది అది ఇవాటికి కనబడుతుంది. అది దాని ఫలితం 15 ఏళ్ళ తర్వాత కనబడుతుంది. అది ఇప్పుడు ఇప్పుడు ఇంజనీరింగ్లు రాజశేఖర రెడ్డి ఇచ్చినప్పుడు కనిపించలా, బట్ ఇవాళ ఇంజనీర్లు బీటెక్లు పూర్తయిన వాళ్ళు కనబడ్డప్పుడు కనబడుతుంది. అట్లాగా ఎంబీబీఎస్లు కట్టుకోలేనటువంటి స్టేజ్లో ఇవ్వడం అనేటువంటి, అట్లాగే మెడికల్ ఇప్పుడు అంటే అవి ప్రాథమిక దశలోనే ఉన్నాయి. బట్ ఆ ఇనిషియేటివ్ తీసుకున్నాడు ఆయన వాటిని, అంతవరకు అది డెవలప్మెంట్. మౌలిక సదుపాయాల కల్పనలో మాత్రం పక్కా ఫెయిల్యూర్. 2 ఇయర్స్ ఫెయిల్యూర్, 1 ఇయర్ కూడా కాదు, 2 ఇయర్స్ ఫెయిల్యూర్. మౌలిక సదుపాయాలలో హయ్యెస్ట్ ప్రాబ్లం రోడ్స్. ఏ ప్రభుత్వం అన్నా తను వచ్చిన కొత్తల్లో వేస్తుంది, కనీసం తను పోయేటప్పుడు వేస్తుంటుంది. కనీసం చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన కొత్తల్లో వేసింది, పోయేటప్పుడు ఇలా అది మొత్తం డబ్బులన్నీ పసుపు కుంకుమంలో వేసేటప్పటికి రోడ్లు లేవు. ఆ ఇంపాక్ట్ కూడా పడింది ఎలక్షన్స్లో. నడుములు ఇరిగిపోతాయి వెళ్ళి ఓటు వేసేటప్పుడు ఆ గుర్తేయలేంగా. ఇప్పుడు వీళ్ళు చూస్తే అదే పరిస్థితి. అంటే కొత్త రోడ్లు కానీ రాజశేఖర్ రెడ్డి ఆ విషయంలో మెచ్చుకోవాలి. సంక్షేమంతో పాటు మౌలిక సదుపాయాల కల్పన కాన్సన్ట్రేట్ చేయాలి. ఇప్పుడు ఆయన హయాంలోనే ఎయిర్పోర్ట్ కానీ ఇన్నర్ రింగ్ రోడ్ కానీ అవుటర్ రింగ్ రోడ్ కానీ, అయితే అది 5 ఇయర్స్ అయిన తర్వాత 6 ఇయర్స్ తర్వాత కంటిన్యూటీ కనిపించింది మనకి. ఇప్పుడు ఈయన 2 ఇయర్సే కాబట్టి ఇప్పుడు ఆ భోగాపురం ఎయిర్పోర్ట్ అయితే కడుతున్నారు కదా. ఇంకోటి పోలవరం కూడా 2022కి అయితే గ్యారంటీ అయిపోద్ది. ఇంతకుముందు వాళ్ళు 5 ఏళ్లలో కానీ 15 ఏళ్ళ 20 ఏళ్ళ నుంచి కాబట్టి అదొకటి అవుతుంది. ఇంకోటి సాగునీటి ప్రాజెక్టుల మీద సీరియస్ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు, అదొకటి. రెండోది ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కీ పాయింట్ ఇంకోటి ఉంది. రోడ్లకి డబ్బులు లేవు, కరోనాతో లాస్ కూడా ఒకటి పక్కన పెడితే అప్పట్లో 5 ఏళ్లలో పూర్తిగా అన్నటువంటి ఫ్లైఓవర్లు 2 పూర్తి చేశారు.